విషయంలో అంటే కంపేర్ టు మన తెలుగు ఒకటి చూసుకుంటే మిగతా ఇప్పుడు తమిళ్ కన్నడ వీళ్ళది మనం అలా పోల్చి చూసుకుంటే వాళ్ళకున్న భాషాభిమానం మీద మంది కొంచెం తక్కువ లేదు. మనకంటే అధ్వాన స్థితిలో కన్నడ వాళ్ళు ఉన్నారు. కన్నడ వాళ్ళు ఓకే. కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు నగరం. ఆ నగరంలో కన్నడ వాళ్ళే మైనారిటీలు, అల్పసంఖ్యాకులు. తెలుగు వాళ్ళు తమిళ్లోంచే ఎక్కువ. ఈ రోజుకి బెంగళూరు మహానగరంలో కొన్ని సినిమా హాళ్ళలో తెలుగు సినిమా తప్ప వేరే సినిమా వేయరు, తమిళ్ సినిమాలు తప్ప వేరే సినిమా వేయరు. అక్కడ ఒక నిబంధన ఉంది, ప్రతి సంవత్సరం నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం 7 రోజుల పాటు ఆ భాష మాత్రమే వేయాలి ప్రతి సినిమా హాల్లో. కన్నడ తప్ప వేరే భాష నడిపించడానికి ఆ 7 రోజులు మాత్రమే కన్నడ పడుతుంది తప్ప మిగిలిన రోజులు తెలుగు సినిమా తప్ప వేరే వేయరు. అండ్ అలానే పాటలు కూడా మనం చూసుకుంటే అసలు ఆనాటి పాటలు ఇప్పటికీ వింటూ ఉంటే ఈవెన్ మా తరం వాళ్ళకు కూడా అబ్బా ఎంత బాగున్నాయి, ఎంత మధురంగా ఉన్నాయి ఈ పాటలు. సాహిత్యం కానీ ఆ సంగీతం కానీ ఆ అది ఆ గాత్రం కానీ అద్వితీయం, చెప్పడానికి మాటలు. శంకరాభరణంలో అల్లురామలింగి అంటారు, సుధీల దారం సందుల బేరం వాటేసుకున్నా కొరికేసుకున్నా అంటున్న సంగీతంలో ఇటువంటి శాస్త్రీయ సంగీతం ఎక్కడికి పోతుంది అని. ఆ పాటలో ఉన్న మాధుర్యము అదే వేరైపోయిందమ్మా. అందుకలో సంగీతంలో లాలిత్యం ఉండేది. ఇప్పుడు సంగీతంలో చెవులు చిల్లులు పడేంత డప్పులు తప్ప ఇంకేమీ లేదు. సంగీతం అంటే వీణులు విందుగా సుమృదంగా ఉండాలి, అంతే తప్పి చెవులు చిల్లులు పడేటట్టు చెవిటి వాడైపోయేటట్టు ఉండకూడదు కదా. కానీ ప్రస్తుతం ఈ పాశ్చాత్య నాగరిక మోజులో పడి యువతరం అంతా అటువైపు పీకుతున్నారు కాబట్టి సినిమా కూడా ఒక రకమైన వ్యాపారమే కాబట్టి సంగీత దర్శకులకి నిర్దేశకులకి వాళ్ళతో పాటు ఈ ప్రస్తుత కథానాయకులకు కూడా మరి జనాలను ఆకట్టుకోవాలంటే ఆ సంగీతం అవసరమైంది కాబట్టి చేశారు. అటువంటప్పుడు ఏడిది నాగేశ్వరరావు గారు మహానుభావుడు దండం పెట్టాలి ధైర్యం చేసి శంకరాభరణం లాంటి సినిమాని తీశారు. దాని కళా తపస్సు గారు ప్రాణం పోశారు. ఎంత బాగున్నాయి పాటలు. సినిమా అంతా కూడా ఒక ఎవర్ గ్రీన్ క్లాసిక్స్లో ఒకటిగా అలా నిలిచిపోతుంది ఎప్పటికీ. ఖచ్చితంగా. మీరు ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా ఇది కెప్టెన్ గారు? ఏ భాషలో? తెలుగులో. తెలుగులో చేసింది నగరం. నగరం ఓకే. శ్రీకాంత్ హీరోగా, శ్రీమిత్ర చౌదరి మేడుకు, ఎంవి చౌదరి నిర్మాత, సిసి దర్శకుడు. ఓకే. సో ఇప్పుడు అంటే రాను రాను మీరు చూస్తున్నారు కదా, అంటే అప్పటి నుంచి ఆ జనరేషన్ మార్పు సినిమాల పరంగా అలా మారుతూ మారుతూ అంటే సినిమాలు సంగీతం ప్రతి ఒక్కటి అలా మారుతూ మారుతూ వస్తుంది. ఆ మార్పుని మీరు దగ్గరుండి చూస్తూ ఉన్నారు, అంటే ఎలాంటి ఒక అసలు ఇది దాన్ని ఎలా చెప్పాలి, ఈ మార్పు ఏంటి అసలు, మరి ఇలాంటి మార్పు ఇది అవసరమా అని అనిపించిన విషయం ఏంటి మీకు? చాలా ఉన్నాయమ్మా. సమాజంలో సమయంతో పాటు మార్పు అనేది సహజం, అవసరం కూడా. కానీ మరీ ఇంత వాల్యూ వెర్రిగా ఇంత పెద్ద ఎత్తున మార్పు అవసరం లేదు అనిపిస్తుంది. ఇక 4 స్తంభాల ఆటలో జంధ్యాల గారు చెప్పించినట్టు ఇది ప్రతి విషయం చెప్తూ సుదీర్ఘ సుత్తి అయిపోతుంది. ఇంత మార్పులు అవసరం లేదు. ఏదో ఒకటి రెండు విషయాల గురించి మాట్లాడుకుంటే ఎలాంటి మార్పులు అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. ఒంటి మీద బట్టలు ఎందుకు వేసుకుంటామమ్మా? నిండుతనంగా ఉండటానికి. ఇప్పుడు లోపల టీషర్ట్ లాంటిది వేసుకుంటే దానిపై నుంచి చొక్కా వేసుకుంటారు, చొక్కాకి బొత్తాలు ఎందుకు పెట్టుకుంటాం? కప్పుకోవటానికి. లోపలేసి చొక్కా వేసుకుని బొత్తాలు ఇప్పేసి తిరుగుతుంటే దాన్ని విలనిజం అనాలో రౌడీజం అనాలో హీరోయిజం అనాలో నాకు నా మేధకు మాత్రం ఆ మాటకి అర్థం అందటల్లా. దాన్ని చూసి ప్రతివాడు మొదలెట్టాడు ఆ లేచి తిరగటం. ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు పొలోనియస్ అడ్వైస్ టు హిస్ సన్ అని ఒక పాఠం ఉండేది మాకు ఆంగ్ల భాషలో. వేర్ యూ డ్రెస్ రిచ్ బట్ నాట్ గాడీ అని ఉండేది. ఇప్పుడు రిచ్నెస్ లేదు, గాడీనెస్ అయిపోయింది మొత్తం. బట్ట వేసుకుంటే మనిషితో పాటు బట్ట కూడా అందం రావాలమ్మా.
వేసుకున్న బట్టలతో బట్టలకి ఎట్లా అందం లేదు మనిషి అందం కూడా పోతుంది. మనిషి వ్యక్తిత్వాన్ని వికసించినటువంటి బట్ట అనేది అంతే తప్ప ఈ చెప్పాను కదా పాశ్చాత్య నాగరికం మోజులో పడి అలా అవుతున్నారు తప్ప మన సంప్రదాయం మనం మీరు అనొచ్చు ఇంత పెద్ద పెద్ద మాటలు కూడా నువ్వు పంచికట్టుకు రాకుండా ప్యాంట్ వేసుకుని ఎందుకు వచ్చావని దానికి కారణం ఉంది. పంచి అనేది సాధారణంగా దీన్ని మన నూలు గుడ్డుతో తయారు చేస్తారు కాటన్ గంజి పెట్టి ఇస్త్రీ చేస్తే కానీ పంచి నిలబడదు లేకపోతే చండాలంగా మసిపాతి గుడ్డలాగా ఉంటుంది. అది ప్రస్తుత నగరంలో అట్లా చేసే చాకళ్ళు చాలా తక్కువ మందు. పల్లెటూళ్ళలో అయితే చలవ చేసి ఇంటికి వచ్చి తీసుకెళ్ళి చేసుకెళ్ళిపోతారు. ఇప్పుడిస్తే వారం రోజుల తర్వాత కానీ ఉంటాడు. అందులో వానాకాలంలో మరి వానబడలేదు వానబడిందండి ఆరలేదు ఏం చేయమంటారు ఎదురు బెదిరిస్తాడు తలేస్తాడు అది కారణం. కానీ ప్రతి పండక్కి క్రమం తప్పకుండా ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఏ వాతావరణం ఉన్నా పంచి మాత్రం కట్టి తీరుతానే.